ఈ బ్రతుకున్నంత కాలం ఈ లోకంలో మనం ఏవేవో కావాలనుకుంటుంటాం. ఈ ఇల్లు కావాలి, పొలం కావాలి, పరణ వస్తువు కావాలి, ఇదే ఈ జీవితం అనుకుంటాం. మనకంటూ కావాలి కావాలి అనుకుంటూ మనం ఓగేసుకుంటాం, లేకపోతే మనం కావాలనుకుంటుంటాం. ఎంతకాలం కావాలనుకుంటాం? మనం బ్రతుకున్నంతకాలం వరకే. మనం సంపాదించుకున్న ఆస్తులు, మన సహోదరులు, మన కుటుంబీకులు ఎంతకాలం ఉంటారు మనతో? అంటే మనం బ్రతుకున్నంతకాలం, లేదా వాళ్ళ బ్రతుకున్నంతకాలం ఉంటాం అంతే. అంటే ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం మనిషి ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో చెమటూర్చి కష్టపడి పూజ చేసుకుంటున్నాడు. దేనికోసం అంటే నా పిల్లల కోసం అంటున్నాడు. ఆ పిల్లలు ఎంతకాలం బ్రతుకుతారు? వాళ్ళకి జీవితం అయ్యేంత వరకు. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి మనుషుడు ఏదో సమయాన్ని, ఏదో ఒక దినాన్ని ఏమవ్వాలి? చనిపోవాలి. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం అందరం మరో లోకానికి వెళ్ళిపోవాలి. అంటే ఈ లోకం జీవితం శాశ్వతం కాదని మనం తెలుసుకుంటున్నాం. మరి ఏది శాశ్వతమైంది, ఏది శాశ్వతమైందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు చింత చెట్టు చూడండి, చింత చెట్టు చింతపండు ఉంటుంది, దానికి ఒక పిక్క ఉంటుంది. ఆ పిక్క చూడండి, చింతపండు వారేసిన తర్వాత ఆ పిక్క అలాగా భూమి మీద వదిలేసాం అనుకోండి, అది ఎందుకు పనికిరాదు? అది భూమిలో కలిసిపోయి చీకిపోతుంది కదా. చీకిపోయి మరలా మొక్క రూపంలో విత్తనం నుంచి మొక్క వస్తుందండి. అది చింత చెట్టే కదా అని అనుకుంటాం, కానీ అది మహావృక్షం అవుతుంది. దానికి నీళ్ళు ఎక్కలొద్దు, ఏమీ ఎక్కలొద్దు. అంటే చనిపోయి ఎందుకు పనికిరాదు అన్న విత్తనం ఒక చెట్టు అవుతుంది, ఎంతోమందికి నీడని ఇస్తుంది. ఈ జీవితం శాశ్వతం కాదు, మనం కూడా చనిపోతాం. అయితే మొక్క అయితే మొలుస్తుంది, ఆ మొక్క మనకి ఒక పాట నేర్పుతుంది. ఎందుకంటే నేను చనిపోలేదు, మరలా బ్రతుకుతున్నాను అని చింత చెట్టు మనకి చూపిస్తుందండి. అలాగే మనం కూడా ఈ 60-70 సంవత్సరాల జీవితం బ్రతికేసాం అనుకుంటాం, కానీ మనం మాత్రం మరలా జీవితం ఉంది, ఇదే శాశ్వతమైనది కాదు. మరలా జీవితం ఎలా పొందుకోవాలండి అనుకుంటే, ఈ లోకంలో మనం ఈ వీటి కోసం, మన అవసరాల కోసం ప్రాధాన్యపడితే మరలా గొప్ప జీవితం మనకు రాదు. అంటే మన శరీరం అయితే ఇక్కడ చనిపోతుంది, మన ఇక్కడ మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం బ్రతుకుంటుంది. పరలోకానికి వెళ్ళాలంటే ఇలా ఉంటే మనం వెళ్ళామా అండి? ఎందుకంటే మనకి ఈ జీవితమైన శాశ్వతమైన బ్రతికితే మాత్రం పరలోకం మాత్రం వెళ్ళం. అంటే ప్రతి ఒక్కరూ చనిపోతాం, పరలోకాన్ని సాధించాలంటే ఈ జీవితం మీద ఆధారపడి ఉంది. ఈ జీవితం మీద ఆధారపడి ఎలా ఉందంటారా, మన ఇష్టానుసారంగా బ్రతికేస్తే, మనకి ఇష్టానుసారంగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే పరలోకం రాదండి, పరలోకం రాదు. నశించిపోయే ఆత్మల కోసం యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. నిత్య జీవితం ఉందని ప్రజలకు చెప్పడానికి, రక్షణలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మానవాళి పాపాన్ని తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన మరణించి ఆయన తిరిగి లేచాడు. తిరిగి మరణించి ఆయన పునరుద్ధానం మీద ప్రజలకి సువార్తను ప్రకటింపజేశారు. ఎందుకంటే అదే సువార్త మేము మోసుకొచ్చాం. ఎందుకంటే మనిషి జీవితం శాశ్వతమైనది అయితే కాదు, మరలా బ్రతకాలి మనం. చనిపోయాక మళ్ళీ బ్రతుకుతాం. ఒక రోగి మరొక రోగిని బాగు చేయలేడండి. వైద్యుని తెలిసిన వైద్యుడే రోగి పాపాన్ని, రోగి యొక్క రోగాన్ని నయం చేయగలడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని జయించాడు. ఈ లోకంలో పుట్టి పెరిగి అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి. సిలువలో మరణించారు, మరణించిన ఆయన తిరిగి లేచాడండి. ఆయన తిరిగి సజీవుడు, అంటే మీరు నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఈ వార్తని చెప్పడానికి మేము ఎంత శ్రమపడి ఇంత దూరం వచ్చామండి. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే మన జీవితాలు బాగుంటాయి. ఆయన నమ్ముకున్న జీవితాలు బాగున్నాయి. ఆయన నమ్ముకున్న జీవితాలు పరలోకం వైపు నడిపిస్తుందండి. ఎందుకంటే ఈ లోకంలో ఉండిపోయి, ఈ లోకంలో ఇలాగే కలిసిపోతే మనం నరకానికి వెళ్ళిపోతామండి. మన జీవితాన్ని బట్టి మనకి తీర్పు వస్తుంది. మన జీవితం ఎలా ఉండాలో ఆయన తీర్పు తీర్చే దేవుడు మనకి చెప్పాడండి.
మన కోసం ప్రాణం పెట్టాడు, మన రోగాల కోసం ఆయన మన ఆయన కలువల గిరిలో ఆయన రక్తాన్ని చిందించాడు. మన రోగం అంటే ఈ శారీరక రోగం కాదండి, మన ఆత్మ రోగాన్ని నయం చేయడం కోసం, కలుషితమైన మన హృదయాలను బాగు చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారండి. ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ నిత్య జీవితం సంపాదించుకోవాలి. ఎలా బ్రతికితే పరలోకం వస్తారో కళ్ళకు కట్టినట్లుగా ఆయన జీవితాన్ని జీవించడండి. ఆయన జీవితం ఎందరో వ్యక్తులకు, ఎందరో మహనీయులకు ఒక నిదర్శనం, ఒక మార్గదర్శనం. ఆయన వెంబడించిన వారు ఎంతోమంది గొప్ప వాళ్ళయ్యారు. ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులని మనం పిలువబడుతున్న సమాజంలో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించారు. శాస్త్రవేత్తలు ఎంతో గొప్పవారు, ఈ భూమి మీద లేకపోయినా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన మార్గాన్ని నడిచిన వారండి. అంటే ఆయన వారి మార్గంలో సత్యం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటే నేనే జీవమును, నేనే మార్గమును అని ప్రకటించారండి. ఆయన నమ్ముకున్న మేము మీరందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆ నిత్య జీవితం పొందుకోవాలని గ్రామానికి వచ్చామండి. మేము మా సహోదరులు అందరం కూడా గ్రామానికి వచ్చి ప్రకటిస్తున్నాం, సాయంత్రం వరకు కూడా ప్రకటిస్తాం. దయచేసి వినండి, మీ బ్రతుకులు మార్చుకోమని చేతులు జోడించి మీ అందరికీ తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మరొక ప్రాంతానికి వెళ్దామండి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నామానికి